ప్రకాశం జిల్లా ప్రజలందరికీ నమస్కారం. నేను జీజీహెచ్ ఒంగోలు ఆర్ఎంఓని మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ వర్షాకాలం అంటే సీజన్ చేంజ్ అవుతుంది, ఎండాకాలం అయిపోయి వర్షాకాలము వచ్చింది మనకి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సీజన్లో కొంచెము సడన్గా వెదర్ చేంజ్ అవుతుంది. సో దానివల్ల చాలా కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే అంటువ్యాధులు కానీ ఇంకా రకరకాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దానికి సంబంధించి మీతో కొంచెం పంచుకుందామని ఈరోజు మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఏంటంటే మనము వాటర్ వల్లే చాలా డిసీజెస్ వస్తాయి. సో మీరు వాటర్ బాయిల్ చేసుకోవడం తాగడం వల్ల యాక్చువల్లీ 90% డిసీజెస్ మీ దరికి చేరకుండా ఉంటాయి. సో అందరూ కూడా వాటర్ బాయిల్ చేసుకొని చల్లారబెట్టుకొని తాగడం అలవాటు చేసుకోండి. మార్నింగ్ టైము వేడి నీళ్ళు తాగడం ఇంకా మంచిది. పొద్దున్నే లేవగానే ఒక చెంబడి నీళ్ళు వేడి చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని ఫ్యామిలీలో అందరూ కూడా ఆ వేడి నీళ్ళే కొంచెం తాగేస్తే చాలా మంచిది. పిల్లలకి కూడా కాన్స్టిపేషన్ అలాంటివి కూడా ఉండకుండా ఉంటాయి. తర్వాత చాలామంది పిల్లలకి ఈ జలుబు, దగ్గు ఇవన్నీ కామన్గా వస్తుంటాయి ఈ సీజన్లో. సో కొంచెం చల్లటి పదార్థాలు అంటే ఈ ఐస్ క్రీమ్లు వాటన్నిటికీ, కూల్ డ్రింక్స్ అలాంటి వాటికి దూరంగా ఉంచడం మంచిది. ఇంకొకటి ఏంటంటే పిల్లలకి సైనసైటిస్ అని కూడా ఫ్రీక్వెంట్గా వస్తుంది, వాళ్ళు హెడేక్ అని చెప్తూ ఉంటారు. అది కూడా ఏంటంటే మన సైనసెస్ అని మన ముక్కులో నుంచి బ్రెయిన్లో నుంచి అట్లా కొంచెం హోల్స్ లాగా ఉండి గ్యాప్ ఉంటుంది, దాంట్లో ఇన్ఫెక్షన్ వస్తుంది. దానివల్ల సైనస్ అని మీరు అందరూ అనుకుంటూ ఉంటారు. సో సైనసైటిస్ వల్ల కూడా పిల్లలకి ఫ్రీక్వెంట్గా సిక్ అవుతూ ఉంటారు. ఇవన్నిటికీ ఏంటంటే మీరు ఆవిరి పట్టడం మంచిది. ఊరూరికే మందులు వాడకుంటే కూడా కొంచెం వేడి నీళ్ళు వేడి చేసేసి అందులో కొంచెం విక్స్ కానీ, కొంచెం పసుపు కానీ, కొంచెం జండుపాము కానీ వేసి ఆవిరి పట్టడం వల్ల చాలామంది పిల్లలకి సైనసైటిస్ నుంచి దూరంగా ఉంటారు. తర్వాత ఈ ఇళ్లలో వారానికి ఒకరోజు డ్రై డే అని పాటిస్తే ఇంకా మంచిదండి. ఎందుకంటే మనకి ఈ సీజన్లో మస్కిటోస్ బ్రీడింగ్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ నీళ్లు నిలవడం వల్ల, ఈ వర్షం నీళ్ళు అయితేనేమి, డ్రైనేజీలు నిండడం వల్ల ఆ నీళ్ళు అయితేనేమి, మనం ఇంట్లో చెట్లు పెంచుతాము లేకపోతే కుండీలు పెంచుతాము, తర్వాత ఇంట్లో స్టోరింగ్ వాటర్ బకెట్స్లో కానీ బిందెల్లో కానీ గాబుల్లో కానీ అలాగా నీళ్లు నింపి పెట్టుకుంటారు మీరు. సో ఈ డ్రై డే రోజు ఏం చేస్తారంటే అవన్నిటినీ బోర్లించేసి ఇంట్లో తెలియకుండా పాత సామాన్లు ఉంటాయి, చిన్న చిన్న కొబ్బరి చిప్పలని, చిన్న టైర్లని, లేకపోతే ఏదైనా ఖాళీవి అన్ని వస్తువులు పడేసి ఉంటాయి, విరిగిపోయిన బకెట్లని అలాంటి వాటి అన్నిట్లో కూడా తెలియకుండానే వర్షం నీరు నిలబడి ఉంటుంది. సో మీరు వారానికి ఒకరోజు డ్రై డే అని పాటించడం వల్ల ఈ మస్కిటోజు, ఈగలు ఇవన్నీ కూడా ఇంటి చుట్టూ రాకుండా ఉండడానికి, కాపాడడానికి వీలవుతుంది. అవన్నీ మీరు బోర్లింగ్ చేసి డ్రై చేసేయాలి. ఈవెన్ పూల కుండీల్లో నీళ్లు కూడా లేకుండా చూసుకోవాలి. ఆ రోజు ఒకరోజు వాటరింగ్ చేయకుండా ఉండాలి ప్లాంట్స్కి. సో డెంగ్యూ అనేది ఎక్కువగా నిలిచిన నీరు వల్లే వస్తుంది. సో ఈ మస్కిటో బ్రీడింగ్ని మీరు ఇలాగ కంట్రోల్ చేయొచ్చు. ఎట్లాగూ గవర్నమెంట్ తరపు నుంచి మనకి ఫాగింగ్ అవన్నీ చేస్తారు, కానీ మనం చేయాల్సిన జాగ్రత్తలు కూడా కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. తర్వాత ఫుడ్ దగ్గరికి వచ్చేసరికి ఎక్కువగా వేడిగి వేడిగా ఉండేవి తినడం మంచిదండి. సో అట్లాంటి వాటి కోసమే మీరు ట్రై చేయండి. చల్లటి పదార్థాలు అవి పిల్లల్ని దూరంగా ఉంచితేనే మంచిది. చాలామంది పిల్లలకి ఈ రన్నింగ్ రోజు ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం ఆ కోల్డ్వి, ఆ ఫ్రిడ్జ్లోవి అవి తినడం వల్ల వస్తుంటాయి. సో ఇవన్నీ అవాయిడ్ చేయండి. అది కూడా వైరల్ ఇన్ఫెక్షన్ అండి. సో ఎయిర్ బోర్న్, వాటర్ బోర్న్ ఉంటుంది. అందుకని మన చుట్టూ వాతావరణం కూడా డ్రైగా ఉండేలాగా చూసుకోమని చెప్తున్నాను. దగ్గు జలుబులో పిల్లలకి కొంతమందికి ఫుడ్ ఎలర్జీస్ ఉంటాయి. అంటే చాక్లెట్స్ తింటే రన్నింగ్ నోస్ వస్తుంది, కొంతమందికి స్వీట్స్ తింటే రన్నింగ్ నోస్ వస్తుంది, కొంతమందికి ఐస్ క్రీమ్స్, కొంతమందికి ఫ్రిడ్జ్లో ఏ వస్తువు తగిలినా వస్తుంది, కొంతమందికి డైరెక్ట్ ఫ్యాన్ గాలి తగిలినా కూడా వాళ్ళకి సడన్గా తుమ్ములు స్టార్ట్ అవుతాయి. ఫ్యాన్ గాలి తగిలినప్పుడు కూడా వస్తుందంటే చుట్టుపక్కల డస్ట్ ఉంటుంది అనమాట. సో అందుకని మనం డస్టింగ్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోండి. పిల్లలకి కూడా ఈ బయట ఈగలు, దోమలు వాలిన ఫుడ్స్ తీసుకోకూడదు. ఇంకా ఏంటంటే మనం పండ్లు కూరగాయలు ఉన్నాయి కదా, పండ్లు కూరగాయలు కూడా ఏంటంటే ఈ రోజుల్లో ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ ఎక్కువగా వేస్తున్నారు. దానివల్ల మన పిల్లలు, చిన్న పిల్లలే అంటే లెస్ దాన్ 13-14 ఇయర్స్ పిల్లలు 9 to 11 ఇయర్స్ లోపు కూడా మెచ్యూర్ అవుతున్నారు. తర్వాత వచ్చేసి ఫ్రూట్స్ మీద, వీటి మీద కూడా మందులు చల్లుతున్నారు. వాటి వల్ల కూడా పెస్టిసైడ్స్ ఉంటున్నాయి, తర్వాత ఫర్టిలైజర్స్ ఉంటున్నాయి, పిల్లలకి ఒబిసిటీ వస్తుంది. సో మీరు ఎవరైనా కూడా ఉప్పు నీళ్ళలో 20 మినిట్స్ నీళ్ళల్లో నానబెట్టేసి ఆ కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ వాష్ చేసి అప్పుడు తినడం మంచిదని నా ఉద్దేశం అండి.
సో వాటి వల్ల ఏంటంటే వాటి మీద ఉన్న ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ అవన్నీ కూడా వాష్ అవుట్ అయిపోతాయి. సో ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవడం మంచిది. మీరందరూ కూడా ఈ సీజన్లో అన్ని జాగ్రత్తలు పాటించి హెల్తీగా ఉండాలి.